మరోపక్కన చూసుకుంటే గనుక విద్యార్థులు పూర్తిగా కూడా పోలీసుల్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి పోలీసులు చర్చలు జరిపేందుకు ముందుకు వచ్చినప్పటికీ కూడా తమ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి పరిష్కారం దొరికేంత వరకు ఈ చర్చల్ని కొనసాగించేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి కూడా విద్యార్థులు పోలీసులతో చెప్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ప్రస్తుతం స్థానికంగా ఇక్కడ విద్యార్థులతో చర్చలు జరుపుతున్నటువంటి పోలీస్ అధికారి కూడా ఉన్నారు ఆయన్ని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ చెప్తున్నాను సార్ చెప్పండి పూర్తిగా సార్ పూర్తిగా చెప్పండి ఏదైతే ఇప్పుడు విద్యార్థులు కూడా చెప్తున్నారు పోలీసులు ఎక్కడికక్కడ విద్యార్థులను తీసుకెళ్లి వారిపై దాడి చేస్తున్నారు అని చెప్పంటారు ఇందులో వాస్తవం ఉందా వాస్తవం ఏమీ లేదు మీరు స్టూడెంట్స్ మధ్యలో అట్లాంటి క్వశ్చన్స్ చేస్తే వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు దయచేయలేదు ఇది రెచ్చగొట్టడం కాదు సార్ ఇప్పుడు ఇప్పుడు అయ్యనే కాదు ఇప్పటికే షూట్అవుట్ లో కూడా ఇద్దరు చనిపోయారు అన్నది అయితే గనుక బహిర్గతం అయింది కానీ అట్ ద సేమ్ టైం ఆందోళనని పోలీసులు అన్నప్పుడు మీ మీద ఒక బాధ్యత ఉంటుంది దీన్ని ఎక్కడికక్కడ సానుకూలంగా పరిష్కరించాలి కానీ కానీ ఇక్కడ దాడులు జరుగుతున్నాయని చెప్పేసి వాళ్ళు మేము ఆధారాలతో సహా చూపిస్తా ఉంటారు అటువంటిది ఏమి లేదు వాళ్ళంతా కూడా పిల్లలు అంతా కూడా ఆర్మీలో యాక్స్పీరియన్స్ అందరు కూడా ఆర్మీ యాక్స్పీరియన్స్ ఉన్నారు ఇక్కడంతా వేరే ఎవరు లేరు అక్కడ డ్యూటీ చేసిన కానిస్టేబుల్ అని పిలిపియండి వాళ్ళు ఆర్ట్ఫుల్గా చెప్పానండి వాళ్ళు వ్యాన్లలో కార్లలో మా ఆర్మీ సోల్జర్స్ ఎక్కించరా ఎక్కిలేరా ఫోన్లు అక్కడ కొట్టిర్రు అర్థమైందా సార్ ఫోన్ కూడా లిఫ్ట్ చేయండి ఇతలే సార్ సార్ మీ సోల్జర్స్ ని కొట్టే అధికారం ఎవరిచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎగ్జామ్ రాత సోల్జర్స్ సార్ మా సోల్జర్స్ ని కొట్టే అధికారం ఎవరిచ్చింది మీకు చెప్తున్నాము వాళ్ళ ఆఫీసర్స్ వీళ్ళు ఎవరైతే ఆఫీసర్స్ వీళ్ళు కలవదలుచుకున్నారో ఆఫీసర్ మేమే తీసుకెళ్ళి కల్పిస్తామని చెప్పి చెప్తున్నాము ఇంతమంది రాలేరు కాబట్టి వాళ్ళ రిప్రజెంటేషన్ 10 నుంచి 15 మంది మాక్సిమం 10 మంది అంటాం ఇంకా వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఇంకా 4 5 తీసుకొని కన్సర్న్ అఫీషియల్ దగ్గర తీసుకెళ్లి ఆ చర్చలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ప్రయత్నం చేద్దాం మాట్లాడదాం చర్చలతో పోయేదేం లేదు కదా ఎక్కడైనా కూడా దీనికి సమస్యకి పరిష్కారం దొరికే విధంగా ఇప్పుడు చర్చలు అనేవి రైల్వే ట్రాక్ మీద జరగండి ఆఫీసులో జరుగుతాయి ఆఫీసులు తీసుకెళ్తాం పది మంది 15 రిప్రజెంటేటివ్ ఎంత మంది వస్తే తీసుకొని మాట్లాడుతుంది అది ఆఫీసర్ మీరు అది ఆఫీసర్ దయచేస్తే ఆ క్వశ్చన్స్ ఐ కాంట్ ఆన్సర్ దోస్ క్వశ్చన్స్ ఏఆర్ఓ రాలేకపోతున్నాడు ఇది గుర్తించండి ఫస్ట్ డెసిషన్ మేకింగ్ మళ్ళీ సెంటర్ నుంచి ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే నేను ఓన్లీ కమ్యూనికేట్ ఇంత మంది వచ్చారు ఇంత ఇష్యూ అయింది అని చెప్పి ఆయన కమ్యూనికేట్ చేస్తాడు కమ్యూనికేట్ చేయాలి కదా ఇక్కడ జరిగింది ఎట్లా సెంటర్ కి కమ్యూనికేట్ చేస్తాను కదా ఇంతమంది వేల మంది వచ్చారు ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క ఆ టైప్ లో ఉంది ఎందుకు రెస్పాన్స్ లేదు దీనిపై ఎందుకు స్పందిస్తలేరు అసలు సెంటర్ అనేది ఇంత నెగట్ ఎందుకు చేస్తుంది అదే టార్గెట్ ఏఆర్ఓ కాదు సెంట్రల్ సెంట్రల్ ఈ డిసిషన్ అనేది సెంట్రల్ తీసుకోవాలి మనం చెప్తే గుర్తొస్తారు రిపోర్ట్ మేము ఉంటాం మీడియా వాళ్ళు ఉంటారు ఇంత ముందు వేరు ఇప్పుడు వేరు మీడియా వాళ్ళు ఉంటారు మేము ఉంటాం చెప్తే గుర్తొస్తారు వాళ్ళు చూడట్లేదా సార్ మొన్నటి నుంచి 42 మంది చచ్చిపోయి 2 మెంబర్స్ చచ్చిపోయినారు అర్థం కదా చెప్పాలా మేము